ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం పాత గాజువాకలో ఉత్తరాంధ్ర మెగా శాఖాహార ర్యాలీ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మెగా శాఖాహార ర్యాలీ. చిత్తూరు జిల్లా కుప్పంలో మెగా శాఖాహార ర్యాలీ. కర్నూలు జిల్లా కృష్ణాపురం గ్రామంలో ధ్యానం మరియు మహాకరుణ మెగా శాఖాహార ర్యాలీ కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లాలో అహింస శాఖాహార ర్యాలీ కార్యక్రమం. ఇక వివరాలకు వెళితే విశాఖపట్నం పాత గాజువాకలో ఉత్తరాంధ్ర మెగా శాఖాహార సద్భావన ర్యాలీ మరియు ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్స్ మరియు వివిధ ఆధ్యాత్మిక సంస్థల సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ సీఓ చంద్రశేఖర్ గారు మరియు ఇతర మాస్టర్స్ ధ్యాన గీతాలతో చక్కటి సందేశాలతో అద్భుతంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మాస్టర్స్ శాఖాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్ల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సొసైటీ సభ్యులు రేవతీదేవి, శివగణేశ్వరరావు, జయలక్ష్మి, చంద్రశేఖర్, సతీష్ మరియు వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళ ఏ విధంగా అయితే యానిమల్స్ ని ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది అన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి అటోల్ సెకండ్ గా పత్రి గారు పిఎస్ఎస్ మూమెంట్ లో ఎంతో అద్భుతంగా ఈ ఒక్క సంస్థకే ఉంది ఇంత గొప్పగా ఈ అహింస గురించి వెజిటేరియన్ గురించి చెప్పటము ఈరోజు మనం చక్కగా చేసుకుంటున్నాము. అందరికీ ఎంతైనా తెలియజేద్దాము వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్తూ అలాగే అన్ని యానిమల్స్ కూడా మన ఫ్రెండ్స్ గా చేయకూడాలి అని చెప్పేసి మన మెసేజ్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మెగా శాఖాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు రాజగపతి రాజు గారు పాల్గొన్నారు. తదుపరి ప్రముఖుల సందేశాల అనంతరం ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మాస్టర్స్ శాఖాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. నినాదాలు చేస్తూ ప్రకార్ల ప్రదర్శన చేశారు. తరువాత ఈ ర్యాలీలో వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మెగా శాఖాహార ర్యాలీ కార్యక్రమాన్ని కుప్పం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం అనంతరం ర్యాలీ నిర్వహించారు. హాజరైన మాస్టర్స్ శాఖాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. నినాదాలు చేస్తూ ప్లకార్ల ప్రదర్శన ఎంతో అద్భుతంగా చేశారు. ఈ ర్యాలీలో వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ధ్యానం మరియు మహాకరుణ శాఖాహార ర్యాలీ కార్యక్రమాలను శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న పిప్పళ ప్రసాద్ గారి సంగీత బృందంచే ధ్యానం మరియు మాస్టర్ హనుమంత్ గారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్ శాఖాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్ల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఘనవంతులైనా
కులమతమేదైనా జాతి ఏదైనా ब्रह्मर्षि तल्ली गोदावरी सागिपोतुन्नारु మంచిర్యాల జిల్లాలో పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పార్క్ నుండి అహింస శాఖహర ర్యాలీ కార్యక్రమాన్ని మంచిర్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారు, జిల్లా కలెక్టర్ సంతోష్ గారు, మున్సిపల్ చైర్మన్ రాజయ్య గారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు పిఎస్ఎస్ఎం సేవలను ఎంతగానో కొనియాడారు, శాకాహార విశిష్టతను ప్రజలకు తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డ్ ప్రదర్శన తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. అహింస సిద్ధాంతంతో మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారిని తలలు వంచి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారు. అంత గొప్ప త్యాగం చేసిన వారు, వారి మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి విద్యార్థికి, ప్రతి స్కూల్కి వెళ్ళి ఈ యొక్క అహింసా సిద్ధాంతాన్ని మేము వారికి అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం శాకాహారంగా మారబోతున్నారు. జై శాకాహార జగత్! జై శాకాహార జగత్! అందరూ పిరమిడ్ నిర్మిస్తారు. జై అహింసా సిద్ధాంతం! జై జై శాకాహారం అనేది శరీరాదిత్యంతో ఉపయోగపడుతుంది, ఆరోగ్య రీత్యా ఉపయోగపడుతుంది. ఏ జీవులు కూడా అనుసరియ మంచి సాంప్రదాయం. ఈ సందర్భంలో మరి మంచిర్యాల శాఖ బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు గాంధీ జయంతి శాఖ ఏలూరు వన్ టౌన్ లో గాంధీ మహావిద్యాలయ స్కూల్ నుండి అహింసాయుత శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని మంచిర్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అధ్యక్షులు మాజేటి శేషగిరిరావు గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర గారు, రాధా జోసిల గారు, సూర్యనారాయణ గారు, ఏర్నేని ప్రసాద్ గారు, మంజులత గారు, వరలక్ష్మి గారు తదితరులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం హాజరైన మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు, నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో ఎంతో మంది పెర్మనెంట్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందుకు ఈ ర్యాలీ అంటే ప్రతి ఒక్కరు కూడా శాకాహారమే తీసుకోవాలి. ఎందుకంటే ఏ మూగజీవుల్ని చంపడానికి మనకు అర్హత హక్కు లేవు. ప్రతి మూగజీవిని రక్షించాలి అన్నదే పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయం. వారు ఎప్పుడు కూడా శాకాహారం తీసుకోవాలి, ఏ మూగజీవుల్ని బాధ పెట్టకూడదు, అందరూ కూడా శాకాహారం తీసుకోవాలి, ఆనందంగా జీవించాలి, ధ్యానం చేయాలి అని వారి నినాదం. దానిలో భాగంగానే ఈరోజు మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారందరం కలిసి ఈ రకమైనటువంటి శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి గాంధీ మహాత్ముడు చెప్పినా, మన బుద్ధ భగవానుడు చెప్పినా, జీసస్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఒకటే, జీవహింస మహాపాపము, అహింస పరమో ధర్మ. అందుకని ప్రతి ఒక్కరూ అహింసని పాటించాలి. ఆ ఆహారం తిన్నప్పుడు మాంసాహారం మన లోపలికి వెళ్ళి అది 72 గంటల పాటు నిలవుండిపోయి ఎన్నో అనారోగ్యాలకు గురవుతాం మనము. అదే మనం శాకాహారం తీసుకుంటే 4 గంటల్లోనే మనకి అది చక్కగా అరిగిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అహింసాయుత శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు నందికొట్కూరు పిరమిడ్ మాస్టర్స్. వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చక్కటి సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హాజరైన మాస్టర్స్ అందరూ కూడా శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు, నినాదాలు చేస్తూ ప్లకార్ల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అద్భుత
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు తటవర్తి దంపతులు. ఈ కార్యక్రమం 3వ రోజులో భాగంగా ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, బ్రహ్మ విద్వారిష్ట రాజలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సందేశాలు మరియు వారి ధ్యాన అనుభవాలను ఎంతో విపులంగా విశ్లేషించి అందరికీ తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచేత సామూహిక ధ్యానం చేయించారు. జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందితేనే దుఃఖంలోంచి బయటపడతాము, అన్ని రకాల లాభాలు పొందుతాము అని మనం పదే పదే చెప్పుకుంటాం. ఎలాంటి లాభాలు పొందుతాం ఏంటి అన్నది ఇప్పటిదాకా ఏంటంటే ఒక పాయింట్ తెలుసుకుని కొంచెం వివరించుకున్నాము. మనం జ్ఞానం పొందితే రెండు రకాల లాభాలు ఉంటాయి. ఇహలోక జీవితంలోనూ లాభాలు ఉన్నాయి, అంతేకాదు శరీరం వదిలేసిన తర్వాత పరలోక జీవితంలో కూడా మనకి లాభాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. మీరు జ్ఞానం పొందితే నేనే కాదు అందరూ ఆత్మల అన్న విషయం తెలుసుకుంటారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 68వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని అమ్మ కళ్యాణ మండపం మరియు 5 నంబర్ రూట్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అందరూ శాఖాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తులసి, రామాచారి, భవాని, రఘు, నాగలక్ష్మి తదితర మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు జనార్దనపురం గ్రామం శ్రీ అభయాంజనేయ స్వామి ప్రాంగణంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని శ్రీ వేద వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన జ్ఞాన సప్తాహం 7వ రోజులో భాగంగా జ్ఞానదాతగా మాస్టర్ పుల్లయ్య గారు మరియు లింగారెడ్డి గారు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పుల్లయ్య గారు ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ఉనికిని, దాన్ని చేరుకునే మార్గాన్ని మరియు లాభాలను ఎంతో చక్కగా వివరించారు. శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, గురవయ్య, ప్రసాదు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ సంగీత గారు విచ్చేసి ఆశా వర్కర్స్ కు ధ్యానం మరియు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచేత సామూహిక ధ్యానం చేయించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో కొండ మీద కొండాలమ్మ తల్లి గుడిలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ సుబ్రాజ్ గారు మరియు వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ మండపేట గీతాలక్ష్మి గారు భగవద్గీత జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందరికీ అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ తో సామూహిక ధ్యానం చేయించారు. అజీర్ణ అయిపోయింది మన పొడ్డాన్ని యదా విహాయ తదా శరీరాన్ని విహాయ దేన అన్యాని సమయాన్ని నవాని దేహే. నీ దేహంలో అజీర్ణ ఎక్కువైపోయి ఉంది. నాకే అజ్యత, నాకు అజ్యత, మీకే అజ్యత, గతాన్ని చోదించుకుంటున్నా మీకే అజ్యత అంటాం. అజీర్ణ అంటే ఏమిటి? జీర్ణం కాని పదార్థం ఏదైతే ఉందో ఆ జీర్ణం కాని పదార్థం ద్వారా ఆవులం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ ఆవులం ద్వారా వచ్చే పైచ్య
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.